వజ్ర వంటలకి స్వాగతం. ఈరోజు మనం చేయబోయే వంట ఉసిరికాయ పులిహోర. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఉసిరికాయ ముక్కలు 1 కప్పు, కొబ్బరి తురుము 1/2 కప్పు, పచ్చిమిరపకాయలు 5, బియ్యం 2 కప్పులు, జీడిపప్పు 10, పల్లీలు 2 టీ స్పూన్లు, మినపప్పు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 3, పసుపు తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర 1 కట్ట, నిమ్మరసం 2 టీ స్పూన్లు, ఉప్పు తగినంత, నూనె తగినంత. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా ఉసిరికాయ ముక్కలు, కొబ్బరి తురుము, పచ్చిమిరపకాయలు 1/2 టీ స్పూన్, జీలకర్ర వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చేసేటప్పుడు నీళ్లు మాత్రం పోయకూడదు. ఈ పేస్ట్ని 1 గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అన్నాన్ని వండి పక్కన పెట్టాలి. తర్వాత కడాయిలో కొద్దిగా నూనె పోసి జీడిపప్పు, పల్లీలు, మినపప్పు వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. ఇవి వేగాక కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసి సన్నని మంట మీద వేగనివ్వాలి. దీంట్లో పసుపు, ఉసిరికాయ పొడి వేసి కలపాలి. కాసేపటి తర్వాత ఉప్పు వేసుకోవాలి. సన్నని మంట మీద కాసేపు అలాగే ఉండనివ్వాలి. ఇప్పుడు ముందే వండేసిన అన్నాన్ని వేసి కలపాలి. చివరగా నిమ్మకాయ రసం పోసి కలిపి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వేడివేడిగా ఉసిరికాయ పులిహోర రెడీ.